ఒకరోజు అక్బర్ తన సభలో ఉండగా భటులు వచ్చి ఒక పరదేశీయుడు వచ్చిన విషయం బాదుషా వారికి తెలియజేశారు. మహారాజులకు జయము. మహారాజా, తమ దర్శనం కోసం ఎవరో వచ్చి ఉన్నారు మహారాజా. ప్రవేశపెట్టు. చిత్తం మహారాజా. బాదుషా వారికి ప్రణామములు. ఎవరు మీరు? మీరు వచ్చిన కార్యమేమి? మహారాజా, మేము తమరి ఆస్థానమునందలి బీర్బల్ గారి గురించి చాలా విన్నాము. కనుకనే మా సవాలును అంగీకరించవలసిందిగా కోరుతున్నాము. సవాలా? ఎటువంటి సవాలుకైనా మా బీర్బల్ సిద్ధమే. ఏమంటారు బీర్బల్? నేనెప్పుడూ సిద్ధమే మహారాజా. ఇంకెందుకు ఆలస్యం? కానివ్వండి. చెప్పండి మహాశయ, ఏమిటి మీ సవాలు? ఈ డబ్బాలో ఇసుక పంచదార కలిపిన మిశ్రమం ఉంది. బీర్బల్ గారు, వీటిని వేరుపరచాలి, కానీ కరిగించకూడదు. అదే నేను మీకు విసురుతున్న సవాలు. వేరుపరచాలి కానీ కరిగించకూడదు. బాగుంది. ఏది ఆ డబ్బా? నాకివ్వండి. మహాశయ, కాస్త నా వెంట వస్తారా? అలాగే బీర్బల్ గారు, రండి. మహారాజా, మీరు కూడా పదండి బీర్బల్ అంటూ అక్బర్తో సహా అందర్నీ తీసుకుని మామిడి తోటలోనికి ప్రవేశించారు. ఇదేంటి బీర్బల్ గారు, ఇలా నేలపాలు చేస్తున్నారు? ఇందులోని ఆంతర్యం ఏమిటి? మహాశయ, ఇందులోని ఆంతర్యాన్ని నేను మీకు రేపు వివరిస్తాను. రేపు వివరిస్తారా? చూద్దాం. మరునాడు ఉదయం మరలా అందరూ కలిసి మామిడి తోటలోనికి వచ్చారు. ఇదేమిటి, పంచదార మొత్తం ఎలా మాయమైనది? చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును, ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ వేసిన పంచదార మాయమైనది. బీర్బల్, ఏమిటి విచిత్రం? ఇందులో విచిత్రం ఏమీ లేదు మహారాజా. ఇది మామిడి చెట్టు మొదలు కావడంతో ఇక్కడ చీమలు ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే చీమలకు పంచదార ప్రీతిపాత్రమైనది. అవి పంచదారను వాటి వాటి స్థావరాలకు చేరవేయటంతో పంచదార మాయమైంది. అక్బరు బీర్బల్ తెలివితేడలని మెచ్చుకున్నారు. సెహబాష్ బీర్బల్, సెహబాష్. మహాశయ, మీకు వేరుపడిన పంచదార కావాలంటే చీమల స్థావరాలకు వెళ్ళి వెతకండి. ఆ